బ్యాక్ ఏ రంగమైనా ఇందులోనైనా నెంబర్ 1 పొజిషన్ ఏ అందరి టార్గెట్ కానీ ఇప్పుడు ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ కోసం రేస్ మొదలైందట నేనంటే నేనంటూ నెంబర్ 2 స్థానం కోసం నేతలు పోటీ పడుతున్నారట అధినేతకు నేనంటే నేను దగ్గరంటూ మిగతా లీడర్లకు కలరింగిస్తున్నారట నెక్స్ట్ పొజిషన్ నాదేనని ఎవరికి వారు చెప్పుకుంటున్నా అధ్యక్షుడు ఎవరిని ఆదరిస్తున్నారు ఎవరిని దూరం పెట్టాలనుకుంటున్నారు ఆరోగ్యకరమైన పోటీ ఉంటే ఎవరికైనా మంచిదే కానీ నేతల మధ్య అనారోగ్యకరమైన పోటీ పార్టీకే చీడ్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోందంటున్నారు తమ మాటే చెల్లుబాటు కావాలన్నట్లు కొందరు వైసీపీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు లోటస్ పాండ్ లో చర్చనీయాంశమవుతోంది పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన తర్వాతి స్థానం కోసం నేతలు తహతహలాడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి వీరి అత్యుత్సాహం ఏమో కానీ ఈ తరహా వ్యవహార శైలి కింది స్థాయి నేతలకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది ఎవరికి ఏ విషయం చెప్పాలో ఎవరికి ఏం చెప్పకూడదో ఎవరికి ఏం చెప్తే ఇంకొకరు ఎలా నొచ్చుకుంటారో తెలియక తలలు పట్టుకుంటున్నారట కింది స్థాయి నేతలు జగన్ తర్వాతి స్థానం అంటే పార్టీలో నెంబర్ 2 పొజిషనే ఈ స్థానం కోసం తీవ్రంగా పోటీ పడుతున్న వారిలో మాజీ మంత్రులు ఎంపీ స్థాయి నేతలు ఎమ్మెల్యేలు ఇలా అన్ని వర్గాల ప్రముఖ నేతలు ఉన్నారట జగన్ కుటుంబంతో దశాబ్దాల అనుభవం ఉందని ఒకరు వైఎస్ కు ప్రియ శిష్యుడని మరొకరు పార్టీ కష్టకాలంలో ఉండక ఆదుకున్నది నేనేనంటూ ఇంకొకరు రాజకీయాల్లో నేనే సీనియర్నంటూ వేరొకరు జాతీయ పార్టీలో చక్రం తిప్పిన అనుభవం తనకు మాత్రమే ఉందంటూ మరొకరు ఇలా ఎవరి క్వాలిఫికేషన్స్ వాళ్ళు చెప్పుకుంటూ తెర మీదకొస్తున్నారట సెకండ్ ప్లేస్ చేజిక్కించుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో ముఖ్య నేతలకు కొదవలేదు ప్రజా సమస్యలపై ఉద్యమించడానికి ముందుకు రాని నేతలు సైతం పార్టీ పదవుల కోసం కీచులాడుకోవటం చర్చనీయాంశమవుతోంది ఒక నేత చూస్తున్న పార్టీ వ్యవహారాల్లో మరొకరు తలదూర్చటం ఒకరిని ఇబ్బంది పెట్టే పనులను మరొకరు చేయటం లాంటి చర్యలతో అనారోగ్యకరమైన పోటీ కనిపిస్తోందంటున్నారు ఇలాంటి అనారోగ్యకరమైన పోటీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందనేది కింది స్థాయి నేతల్లో జరుగుతున్న చర్చ ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చూసుకునే నేతలు కూడా గల్లీ స్థాయి విషయాల్లో తలదూరుస్తున్నారనేది లోటస్ పాండ్ లో వినిపిస్తున్న టాక్ పార్టీలో ఉన్న అగ్రనేతలతో వస్తున్న తలనొప్పుల గురించి అధినేతకు మొరపెట్టుకుందామంటే ఆ అవకాశం లేకుండా కొందరు అడ్డుకుంటున్నారని చర్చించుకుంటున్నారు నేతలు మరి పార్టీలో నెలకొన్న ఈ వాతావరణాన్ని అధినేత ఎలా సరిదిద్దుతారో అని ఎదురు చూస్తున్నారు